ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో ఊహించని కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అవును, ఎన్నికలంటేనే ప్రచారాలు. ప్రజలకు రాబోయే కాలంలో ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడగడం ఒక నైజం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ చెప్పింది చేయకపోగా తాజాగా పూర్తిగా ప్రజలకు అబద్ధాలు, పూర్తిగా ఫేక్ ప్రచారాలకే జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు కథనాలను అల్లడం, ప్రజల్లోకి పంపడమే ఒక ఎజెండాగా వెతుకున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ అయితే తగిలింది. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, నేరుగా చంద్రబాబు నాయుడు గారు సభల్లో మాట్లాడుతుండడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం చంద్రబాబు గారు ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపించడమే కాదుకుండా సొంతంగా ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు దీనిపై చేయడం ఇప్పుడు ఒక్కసారిగా అసలుకే ముప్పు తెచ్చే పరిస్థితి వచ్చేసింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరుగుతున్న ఫేక్ ప్రచారంపై తాజాగా ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్టుగా సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంతా కూడా పూర్తిగా ఫేక్ ప్రచారాలు చేయడమే కాదు, ఏకంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రజల్లోకి చేస్తూ ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం జగన్ గెలిస్తే అమలవుతుందని, ఐవీఆర్ఎస్ కాల్స్లో ప్రజలకు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని అందించడంతో ఆగ్రహం చెందింది అధికార పార్టీ వైసీపీ. దీంతో వైసీపీ ఫిర్యాదు చేసింది ఈసీకి. వెంటనే స్పందించిన ఈసీ సంచలన ఆదేశాలతో అడుగులు ముందుకు వేస్తుంది. దీంతోనే రంగంలోకి తాజాగా సిఐడి దర్యాప్తు సంస్థ వచ్చింది. చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏ1గా చంద్రబాబు నాయుడును, అలాగే ఏ2గా నారా లోకేష్ పేర్లను చేర్చి కేసు నమోదు చేసి ముందుకెళ్తుంది. తక్షణమే వాళ్లను విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. విచారణ అనంతరం చంద్రబాబును కానీ నారా లోకేష్ను కానీ లేదంటే ఇద్దరు కూడా ఒకే సమయంలో అరెస్ట్ చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీలే కాదు, దేశవ్యాప్తంగా ఇది మరో ప్రకంపనలకు సృష్టిస్తారు. సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు చేస్తున్న తప్పుడు కాల్స్ ఇప్పుడు ఏకంగా కుంపముంచింది. ఫేక్ ప్రచారాలు చేయడం ఏంటయ్యా, ఫేక్గా మాట్లాడడం ఏంటయ్యా, వాస్తవానికి నిజాయితీగా నీతితో ప్రజలకు నువ్వు ఏం చేయగలుగుతావు అది చెప్పు. అంతేగాని జగన్ గెలిస్తే మీ భూములు లాక్కుంటాడని, జగన్ గెలిస్తే మీ భూముల పత్రాలన్నీ జగన్ ఇంటికి వెళ్తాయని ఇలా తప్పుడు సమాచారం అది కూడా ఫోన్లు చేసి చెబుతున్నారట. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఏ రాష్ట్రంలోనైనా? ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఫోన్లు చేసి ఒక ఫీడ్బ్యాక్ మాదిరిగా ఇది చెబుతూ పోతున్నారట. దీంతో స్పందించిన వైసీపీ ప్రభుత్వం దీనిపై యాక్షన్కు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇలాంటివి చాలా వరస్ట్ పనులు. అందుకు ప్రజలు సైతం దీన్ని తిప్పి కొడుతున్నారు. జగన్ వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బలపడుతుందని అంటుంటే, జగన్ వస్తే భూములు పోతాయన్న తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆగ్రహమే కాదు, ఏకంగా సిఐడి దర్యాప్తు సంస్థను పిలిచి వీళ్ళపై విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు, లోకేష్ ఇక కటకటాలకు సిద్ధంగా ఉండండి అయ్యా అంటున్నారు అంతా కూడా. ఏది చేసినా ఫేకే, మీ బతుకులే ఫేకా అంటూ కామెంట్ చేస్తున్నారు ఏపీ ప్రజానీకం.